ఇంత సింపుల్ గానా ఇంకా సింపుల్ గా చూపిస్తాను చూడండి చందు గారి వంటలు ఇవి జబర్దస్త్ వంటలు ఆంటా ఈంటా చందు గారి వంట హలో అండి వెల్కమ్ టు చందు గారి వంటలు ఆంటా ఈంటా చందు గారి వంట సో ఈ రోజు నేను చాలా స్పెషల్ ఐటమ్ చేయబోతున్నాను స్పెషల్ అంటే నాకు పిచ్చ పిచ్చగా ఇష్టం అండి అండ్ నాకే కాదు పచ్చిమిర్చి అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి చాలా చాలా నచ్చుతుంది ఇది వంటకం అండ్ ఎస్పెషల్లీ ఇది జలుబున్న టైంలో కానివ్వండి బాగా కారం కారంగా తినాలి అనుకున్న టైంలో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది బ్యాచిలర్ ఫ్రెండ్స్ అంటే నేను బ్యాచిలర్ కాదు బ్యాచిలర్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు ఎగ్ కర్రీ ఎప్పుడు చేసుకుంటారు కదా మీ దగ్గర మిక్సీలు అవి లేకపోయినా చిన్న దంచుకొని కూడా చేసుకోవచ్చు ఇది సో ఇప్పుడు చేసే ఎగ్ కర్రీ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది నాకు మా అక్క నేర్పించింది బుజ్జక్క సూపర్గా చేస్తుంది బుజ్జక్క అండ్ అలాగే సునీత కూడా చాలా చాలా బాగా చేస్తుంది సో నేను కూడా బాగానే చేస్తాను చాలా బాగా చేసుకుంటాను ఇది ఎగ్స్తో చేసుకునే నేను ఆల్రెడీ ఎగ్స్ ఐటమ్స్ చాలా మీకు చేసి చూపిస్తాను మీకు తెలుసు దాంట్లో భాగంగానే ఇది చాలా స్పెషల్ అన్నమాట ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఇప్పుడెక్కడికి నా ఛానల్కి వచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా స్టార్ట్ చేద్దాం చందు గారి వంటలు ఆయింట ఈంట చందు గారి వంట సో ముందుగా గిన్నె పెట్టుకున్నాము కళాయి పెట్టుకున్నాము సో దీంట్లో ఆయిల్ వేసుకోవాలి కదా ఫస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ వేసుకుందాము చిచ్చిచి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఈ స్టవ్ గురించి కూడా ఎలా వాడుతున్నారు ఏంటి చెప్పమన్నారు కదా నేను చెప్తానండి మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా దీనికోసం చెప్తాను అండ్ కాకపోతే వైడిటీవీలో పెడతాను దీంట్లో పెట్టను బికాజ్ ఎందుకంటే దీంట్లో ఓన్లీ వంటలు అన్నమాట ఇది కొత్తగా కొనుక్కొచ్చాను చిన్న గిన్నె చాలా బాగుంటుంది అలా బాగుంది కూడా ఎంతసేపు తీసుకుంటుంది ఏంటో ఓకే సో ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఏంటంటే మనం ఉల్లిగడ్డలు గ్రేవీ చేస్తాం నేను నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి సో ఎందుకంటే మీ స్పైసీనెస్కి కరెక్ట్గా ఉండాలి అండ్ గ్రేవీగా ఉండాలి కాబట్టి సో ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఈ సైజు అండ్ అలాగే ఫేవరెట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అంటే పచ్చిమిర్చితో చేసినటువంటి మిక్సీ పట్టాను ఇంకేం లేదు ఇది మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను అండ్ అలాగే పుదీనా అండ్ అలాగే కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు ఎగ్స్ అవి తీసుకున్నాను ఓకే ఇప్పుడు చేసే ప్రాసెస్ ఒకసారి చూద్దాం ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి మనం దీంట్లో ఆనియన్స్ తీసుకున్నాం కదా అవి కొంచెం బాగా మంచిగా మగ్గాలన్నమాట సో మగ్గాలి అంటే ఇప్పుడు దీంట్లో 1100 మీద పెట్టాను హై ఫ్లేమ్ దీని ఇప్పుడు నేను తగ్గించుకొని 350కి పెట్టుకుంటాను తగ్గించుకుంటాను 350లో పెట్టుకుంటే చిన్నగా మగ్గుతాయి చక్కగా మనం మూత పెట్టేస్తుంది సో ఇవి మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి ఓకేనా అండి ఓకే సో ఒక 350లో పెట్టానమాట ఇప్పుడు నేను ఆ ఫ్లేమ్ పెట్టేసి అలా వదిలేసాను ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అలా వదిలేద్దాము కావాలంటే కొంచెం మీరు మధ్యలో చూస్తూ ఉండండి సరేనా అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరందరూ బాగుండాలి మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి మీరు బాగుంటుంది మేము కూడా బాగుంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి చూద్దాం మంచిగా మంచిగా మగ్గుతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకొని మగ్గించుకుందాం
సో ఫస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కాలంలో పసుపు కొంచెం ఎక్కువగానే తినండి. కానీ ఇది సరిపోద్దండి, ఘాటుకి ఆ స్మెల్కి సరిపోద్ది. ఇది ఎక్కువ వేసినట్టు ఏమి ఉండదు. కొద్దిగా పసుపు కొంచెం వేస్తారు కానీ మంచిదండి హెల్త్కి. మసాలాలు ఎక్కువ వేసుకునే బదులు పసుపు అనేది మంచిగా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. పిల్లలకి మంచి అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. సో ఇప్పుడు మనం కొంచెంసేపు మగ్గనిద్దాము. సేమ్ అదే ఫ్లేమ్లో ఉంది మంట. ఓకే, సో మంచిగా చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, మిర్చి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుందాం. ఇంత గ్రీన్ చిల్లీ ఆ ఊరి నాయను స్పైసీ ఉండదా? డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈ ఉల్లిగడ్డలు ఎగ్స్ ఇవన్నీ వేస్తాం కదా, వేయటం వల్ల ఏంటంటే చాలా చాలా కమ్మదనం వస్తుంది. మిర్చి పడని వాళ్ళు తినకండి, మిర్చి అంటే ఇష్టపడే వాళ్ళకి పండగ ఇది. అదే అలాంటిది ఘాటు వస్తుంది. ఇప్పుడు ఇంట్లో అందరు దగ్గుతారు ఉండవటాలు. మా నాన్ని బయటకు వెళ్ళమని కూర్చోమన్నాను, బయట కూర్చోండి నాన్న అన్నాను. నో, మా నాన్న జంతువుల ఛానల్ పెడితే చాలు, చాలా ఇష్టం నాన్నకి. ఇదిగోండి ఇలా కలుపుతున్నాను కదా. ఉప్పు వేయకుండానే కొద్దిసేపు మగ్గించుకుందాం మూత పెట్టుకుని. ఉప్పు వేయకండి, ఉప్పు వేసి మూత పెట్టేస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. ఇలా ఒక్క నిమిషం మనం మగ్గించుకోవాలి. సేమ్ అదే మంట మీద ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది కారం కదా. ఓకే, అండ్ అలాగే కరివేపాకు, అండ్ అలాగే ఎల్లిపాయలు నలిచి ఒక రెండు మూడు ఒక నాలుగు ఐదు మీ ఇష్టం. అంటే ఇంకేం అవసరం లేదు, ఒక రెండు వేసుకుంటాను. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. నానా గ్రీన్ చిల్లీ ఎగ్ లక్ష్మి వచ్చేసింది. లక్ష్మి నేను చేసిన వంట నువ్వు ట్రై చేస్తున్నావా కదా, ఫస్ట్ నువ్వే కామెంట్లు కూడా నువ్వే ఎక్కువ ఉంటావు లక్ష్మి. అవునా, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం లక్ష్మి. ఇప్పుడు మనం దీంట్లో లక్ష్మి ఇలా అయిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ పచ్చివేసుకోవాలి, ఉడకబెట్టినవి కాకుండా ఇలా పచ్చివే. ఇది చూడటానికి చాలా స్పైసీగా కనిపిస్తుంది, ఇది అఫ్కోర్స్ తినడానికి కూడా ఉంటుంది. కానీ అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే లక్ష్మి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అంటే కొంచెం అన్నం కొంచెం కూర వేసుకున్నా అన్నం అంతా మంచిగా తినేయచ్చు. ఎప్పుడు మనం ఎగ్గు పొడము ఎగ్గు పొరట అంటారు కదా, ఇలాగా నోరంతా ఎలాగో ఉంది, కొంచెం కారం కారం. ఇదే లక్ష్మి కొత్త కొనుకొచ్చిన గిన్నె, బాగుంది క్యూట్గా క్యూట్గా ఉంది కదా, భలే ఉంది అసలు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏం కదిలించదు లక్ష్మి, జస్ట్ ఇలా అనుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ కూడా ఇంతే, అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. ఒక
టూ త్రీ మినిట్స్ ఆగుదాము. ఇది కొంచెం గట్టిపడేంత వరకు ఎమ్మడే కలపకండి, గుజ్జుగుజ్జుగా అయిపోతుంది. బ్యాచిలర్స్ చాలామంది కొంతమంది ఎగ్ కర్రీ చేసినప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటంటే వేసిన వెంటనే కలుపుతారు, దానివల్ల కూర అంతా గుజ్జుగుజ్జుగా అయిపోతుంటుంది. సో అలా బాగుండదండి. టమాటా కూర చేసి టమాటా ఎగ్ చేసుకున్నప్పుడు కూడా చేసే మిస్టేక్ అదే. ఇలాకొస్తే పెట్టి మూత పెట్టి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆగితే కొంచెం అవి గట్టిపడతాయి, అప్పుడు మనం చిన్నగా కలుపుకోవాలన్నమాట. ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో ఎగ్ కర్రీ కూడా అలానే జాగ్రత్తగా తీసుకుంటే కూర చాలా బాగా వస్తుంది. ఒక్కసారి చూద్దామండి, ఇదిగోండి. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం అడుగు పట్టుకున్నట్టుగా ఉంటుంది, పర్వాలేదు. ఇలా తిప్పేయండి, చిన్నగా తిప్పుకోండి. దానివల్ల ఎగ్స్ అనేది ఆ గుజ్జు గుజ్జు అవ్వకుండా కూర తినడానికి స్టార్ట్ వస్తుంది, చాలా అనువుగా ఉంటుంది. ఇలా ముక్కలు చెక్కలుగా ఆ కోడిగుడ్డు కూడా తగులుతూ ఉంటుంది ఎగ్ మనకి. ఓకే, ఇలాగ మనం ఇప్పుడు మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలి. మూత పెట్టదు ఇప్పుడు, ఇంకా మూత పెట్టకుండా మగ్గించుకోండి. నో మూత, మళ్ళీ చెప్తున్నాను, నో మూత. ఓకే, ఇక ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకుందాం. ఒక్కసారి కలుపుకుందామా అండి. నేను మూత ఎందుకు పెట్టుకోవద్దు అన్నా అండి, నీటి ఆవిరి పడకుండా ఇంకా మంచిగా పొడి పొడిగా చక్కగా వస్తుంది అన్నమాట కూర, చాలా చాలా బాగుంటుంది ఆ నీరంతా పోయి. సో ఇప్పుడు మనం దీంట్లో ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి ఇంత, ధనియాల పొడి ఇవ్వవా కొంచెం, నా టేబుల్ మీద ఉన్న ధనియాల పొడిని కొట్టేసినటువంటి మాడు. నా ధనియాల పొడి అంటా, ధనియాల ఓన్లీ ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే కొత్తిమీర, కొత్తిమీర, కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. నాకైతే ఇప్పుడెప్పుడు తినాలనే ఉంది. చూసారుగా ఇలా మనం ఎగ్గుని ఎమ్మటే కలుపుకోకుండా ఉంటే ఇలా మనకి పీసెస్ పీసెస్గా చక్కగా తినడానికి అనువుగా మంచిగా వస్తాయన్నమాట. సో అలానే బాగుంటుంది, గుజ్జుగుజ్జుగా కలుపుకోకండి. సో ఓన్లీ వన్ మినిట్ ఉంచుదాము, దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో చీయని సౌండ్ వస్తుంది, ఇంకా కూర కూడా చక్కగా ఉడికిపోయింది, ఎగ్ కూడా చాలా బాగా ఉడికిపోయింది, ఇదిగోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను తొందరగా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో వెయిటింగ్, నేను ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్ ఆఫ్ చేశాను, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసే టైం, అన్నం కూడా వేడివేడిగా ఇచ్చింది మా సునీత. అల్లం వెల్లిపాయలు లేకుండా ధనియాలు వేసాము, వెల్లిపాయ వేసాము, నీచు వాసన రాదు. పసుపు కూడా కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మీరు పసుపు సరిగా వేసుకోకుండా అండ్ ధనియాల పొడి కొంచెం వెల్లిపాయలు వేసుకోకుండా చేసుకుంటే మీకు బ్యాడ్ స్మెల్ రావచ్చు, కానీ పసుపు కరెక్ట్గా వేస్తే నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీచు స్మెల్ అనేది రావు. ఓకే, ఫస్ట్ నేను కొంచెం టేస్ట్ చెయ్యాలి. పొగలు వస్తున్నాయి, మీకు దూరంగా ఉంది కెమెరా, సౌండ్స్ ఈయన వస్తుంది ఏంటో.
కింద వాటర్ వేసారా ఓకే బా ఎంత బాగుందండి ఎక్సలెంట్ సిందా ఒకసారి ఒకసారి నేను షూటింగ్ చేసి నా గదిలో ఉన్న బయటికి రాలేదు బాబా थैंक यू सो मच फॉर वाचिंग अंडी मरी वंटल कोसम सब्सक्राइब चेसुकोंडी ना चैनल नी चंदुगारी वंटलु आ इंटा ई इंटा चंदुगारी वंटा हेलो अंडी वेलकम टू चंदुगारी वंटा योदा ओह सॉरी डैडी सॉरी सर हाय ముగ్గురు అయ్యో